हाय फ्रेंड्स ఎలా ఉన్నారు ఆ వ్యక్తికి 80 ఏళ్ళు కానీ ఆయన ఆలోచన మాత్రం తన వయసుపైన లేదు ఆయన పట్టుదల ఆయన పడ్డ కృషి వల్ల ఈ వయసులో కూడా ఎన్నో డిగ్రీలు కూడబెట్టాడు ఆయన చదివింది అడ్వకేట్ లాయర్ గా అలా చేస్తూ తన కుటుంబాన్ని పోషిస్తూ ఆయనకు ఉన్నంత పట్టుదల ప్రస్తుతం ఉన్న స్టూడెంట్స్ కి ఉంటే ఏ మాత్రం మన దేశంలో ఎంతో బాగుండు ఒకటి కాదు ఏకంగా 14 సబ్జెక్టులలో పాస్ అయ్యారు ఆయన అలాంటి ఆయన గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ఆయన 1962 లో ఇంటర్ పూర్తి చేశారు తర్వాత ఇంజనీరింగ్ చేశారు ఇంజనీరింగ్ పూర్తి అయిన ఆయనకు చదువు అంటే ఎంతో ఇష్టం ఇంకా చదవాలి అనేది ఆయన కల కానీ తండ్రికి చదివించే స్తోమత లేకపోవడంతో కుటుంబంలో ఒక్కడినే చదివించగలను అని ఆయన తమ్ముడిని MBBS చదివించారు అలా MBBS చదివిన తమ్ముడు అమెరికాలో స్థిరపడిపోయారు చదవాల్సిన సమయంలో ఆ చదువు మానేసిన ఆయన పెళ్లి పిల్లలు ఆయన పెళ్లి అయినా కూడా ఖాళీ సమయంలో ఏదో ఒక పుస్తకం చదువుతూ ఉండేవారు ఆయనకు 80 సంవత్సరాల వయసు వచ్చినా ఆయనలో చదవాలనే ఆలోచన కసి పోలేదు ఆయనలో ఒకటే ఫోకస్ అనేది ఉంది ఏది లాయర్ అయినా అలా చేస్తూ ఆ వయసులో దేశంలోనే ఎవరు చేయని జ్యోతిష శాస్త్రంలో MA పూర్తి చేశారు అలా చేస్తూ ఆయన పొలిటికల్ సైన్స్ సోషియాలజీ హిందీ ఇంగ్లీష్ మహాత్మా గాంధీ శాంతి పరిశోధనలు అనువాదం అలాగే LLB LLM డిప్లొమా ఇన్ సైబర్ లా PG డిప్లొమా ఇన్ జర్నలిజం వంటి సబ్జెక్టులలో ఆయన మాస్టర్ చేసి అరుదైన ఘనత సాధించారు ఏకంగా 14 సబ్జెక్టులలో పాస్ అవ్వాలని రాత్రింబవళ్లు ఎంతో కష్టపడి చదివాడు ఇక్కడే ఆ వయసులో చదివారు అంటే ఆలోచించండి మనం చదువుపై ఎంత నెగ్లెక్ట్ చేస్తున్నాం అనేది అలా ఆయన సంవత్సరాల కష్టం వృధా అవ్వలేదు ఆయన కల నెరవేర్చుకున్నారు ఆయన ఆశ గెలుచుకున్నారు ఒకటి కాదు రెండు కాదు 80 సంవత్సరాల వయసులో దేశంలోనే మొదటిసారిగా 14 సబ్జెక్టులలో MA పూర్తి చేసిన ఏకైక వ్యక్తి ఎవరో కాదు ఛత్తీస్గఢ్ బిలాస్పూర్ కి చెందిన SV పురోహిత్ ఇదే కాకుండా ఆయన ఇతర సబ్జెక్టులో 24 డిప్లొమా పట్టాలు కూడా పొందారు ఈ వయసులో ఆయన చదువు వల్ల ఆయన వాదించే కోర్టులో కూడా ప్రస్తుతం మంచి మర్యాదలు చేస్తున్నారు ఆయనను గౌరవిస్తున్నారు మరి ఆయనలా మీరు కూడా అవ్వాలని మీకు లేదా అనేది కామెంట్ ద్వారా తెలియజేయండి థాంక్యూ